ఇండియన్ కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉండడం అందరూ గమనించి ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా మన కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా? గాంధీ బొమ్మను మాత్రమే అన్ని కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించారో తెలుసా? దాని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. 1946వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరాలో బంధించాడు. కోల్కతాలోని వైస్రాయ్ భవంతిలో అప్పట్లో బ్రిటిష్ సెక్రటరీ అయిన లార్డ్ పతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ 1946వ సంవత్సరంలో కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఫోటో తీశారట. ఆ ప్రత్యేక చిత్రాన్ని 1946లో వైస్రాయ్ భవనంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు. దానినే ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తున్నాం. ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్లపై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకుని మన నోట్లపై ముద్రించడం ప్రారంభించారు. మహాత్మా గాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని 1987లో ముద్రించిన 500 రూపాయల నోట్లపై మొట్టమొదటిసారిగా వాడారు. ఆ నోట్లపై గాంధీ చిత్రాన్ని నీటి గుర్తుగా వాడారు. ఆ నోట్లని గాంధీ శ్రేణి నోట్లుగా పిలవడం ప్రారంభించారు. గాంధీజీ బొమ్మ ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు 1996వ సంవత్సరం నుంచి చలామణిలోకి వచ్చాయి. అంతకుముందు నోట్లపై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించి ఇక అప్పటి నుంచి 5 రూపాయల నోటు మొదలుకొని 1000 రూపాయల నోటు వరకు గాంధీజీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా ముద్రించడం ప్రారంభించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీజీ చిత్రం అన్ని భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడుతూనే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.